సహకార ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మండల స్థాయి టీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక్కటి తప్ప అన్ని ఎన్నికలలో మరి మీ అందరి సహకారంతో మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అయితేంది, ఎంపీటీసీ అయితేంది, జెడ్పీటీసీ అయితేంది, ప్రతి ఒక్కటి కూడా మన టీఆర్ఎస్ పార్టీని కైవాసం చేసుకున్నాం. మొన్న మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మరి అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీని కైవాసం చేసుకున్నాము. మరి ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలలో మరి 13 డైరెక్టర్లను కూడా గెలిపించుకొని మరి అందరం కష్టపడి గెలిపించుకొని మరి చైర్మన్ పదవిని కూడా కైవాసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మనకు రేపు రిజర్వేషన్లు వస్తున్నాయి, బట్ అయినా కానీ ఒకరోజు ముందే మనం కలిసికట్టుగా నాయకులను పిలిపించుకొని మాట్లాడదామని చెప్పి నిన్న వేరే ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావటం అటెండ్ అయినప్పుడు డిస్కషన్లో రేపు కాదు ఈరోజే మీటింగ్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందని డిస్కస్ చేసి ఆదేశానుసారంగా చెప్పగానే ఇమ్మీడియట్గా మరి మన మండల పార్టీ అధ్యక్షులు సైదుల్ గారు మీటింగ్ని అరేంజ్ చేసి మరి ఈ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి సైదుల్ గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు కవిత రాములు ఎలా రెపరెపలాడింది అనేది మళ్ళీ రెండవసారి మన సీఎం కేసీఆర్ గారు ఎంత మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారనేది మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఒక్క సీఎం ఎలక్షనే కాకుండా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఇక ఇది ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ఎలక్షన్. గత సంవత్సరం నుంచి మనము ఫ్రీక్వెంట్గా మంత్ గ్యాప్లో 2 నెలల గ్యాప్లో ఏదో ఒక ఎలక్షన్ ఫేస్ చేస్తూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. అయినా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కాంచి ఒక్క మన తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లానే కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్ల కాంచి స్టేట్ లెవెల్లో కారుకు ఎదురు లేకుండా బ్రేక్ లేకుండా దూసుకెళ్ళింది. దాంట్లో భాగంగానే మరి మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇప్పుడే మన రమేష్ గారు చెప్పినట్టు మన విక్రమ్ రెడ్డి గారి మిత్రులు బ్రేక్ లేకుండా మీకు మీ ఉన్నామని చెప్పి రొమ్మెరిసి నిలబెట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఈవన్ సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో మనమే అత్యంత మెజారిటీ ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూయెన్సీలో. అది అందరికీ తెలుసు, నేను కొత్తగా